అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కేసెస్ బాగా ఎక్కువ అవుతున్నాయి. అంటే మనకు చేంజిన అంటే ఈ చేంజ్ లైఫ్ స్టైల్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసేటువంటి యాక్టివిటీలో చేంజెస్ రావడం కావచ్చు, ప్లస్ మనం ఆ యాక్టివిటీలో తీసుకునేటువంటి ప్రికాషన్స్ లేకపోవడం వల్ల కావచ్చు, వెయిట్ పెరగడం వీటి వల్ల కూడా కావచ్చు. ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ గడిచిన 5 ఇయర్స్లో చూసుకుంటే 60% కేసెస్ పెరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి బ్యాక్ పెయిన్లు నెక్ పెయిన్లు. సో దీనికి కారణాలు ఏంటని తీసుకుంటే స్పైన్లో డిస్క్ బయటకు రావడం, నర్వ్ ప్రెస్ చేయడం, ఇది ఒక ఇది ప్రైమరీ కాజ్ ఉంటుంది. కానీ స్పైన్కే సంబంధం లేకుండా మనకు నడునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసా? ఇటీవల వస్తున్నటువంటి కేసుల్లో చాలా కేసెస్ స్పైన్కి అసలు సంబంధం ఉండట్లేదు. స్పైన్కి ఎంఆర్ఐలు ఎక్స్రేలు తీస్తే అవి బాగానే ఉంటున్నాయి, కానీ నడునొప్పి మెడనొప్పి కేసులు మాత్రం బాగా పెరుగుతున్నాయి. గడిచిన 20 ఇయర్స్ నుంచి మా సంజీవిని నేచర్క్యూర్లో బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇచ్చేటువంటి ట్రీట్మెంట్కి స్పైన్ రిలేటెడ్ కేసెసే బాగుండేటివి, కానీ ఇటీవల వస్తున్నటువంటి కేసెస్ సెకండరీ కాజెస్ ఉంటున్నాయి. అంటే ప్రైమరీ కాజ్ అంటే మన స్పైన్లోనే తేడా రావడం. యూజువల్గా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వేర్ అండ్ టేర్ ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ సెకండరీ రీజన్ అంటే స్పైన్కి ఎటువంటి సంబంధం ఉండదు, వేరే ఆర్గాన్కి ఎక్కడో ప్రాబ్లం కావడం వల్ల మన స్పైన్ దగ్గర నొప్పి వస్తుంది. దీన్ని రిఫర్డ్ పెయిన్స్ అంటాం మేము. ఈ రిఫర్డ్ పెయిన్ ప్రాబ్లమ్స్ తెలుసుకోకుండా నడువు నొప్పి అని చెప్పి డిసైడ్ అయిపోయి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే అనవసరంగా మీ టైం వేస్ట్, మనీ వేస్ట్. చాలామంది చేసేటువంటి తప్పు ఇక్కడే జరుగుతుంది. సపోజ్ మీ బాడీలో అసిడిటీ ఉండి, క్రానిక్ అసిడిటీ ప్రాబ్లం ఉండి, స్టమక్లో అల్సర్ లాంటివి తయారైందనుకోండి, ఇక అల్సర్ వల్ల మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది, రిఫర్ దాని వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చి నడుము నొప్పి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కొంచెం ఈ ఐడియా ఉన్న వాళ్ళైతే ఫుడ్ తిన్న తర్వాత నొప్పి వస్తుందా, లేకపోతే ఫుడ్ తినకముందు వస్తుందా. సపోజ్ మన స్టమక్లో అల్సర్ ఉందనుకోండి, ఫుడ్ తినకముందు బర్నింగ్ సెన్సేషన్ అక్కడ వచ్చి మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అలా కాకుండా డ్యూయోడెనల్ అంటే స్మాల్ ఇంటెస్టైన్లో అల్సర్ లాంటిది ఉందనుకోండి, ఫుడ్ తిన్న తర్వాత ఒక 1.5 అవర్స్ to 2 అవర్స్ తర్వాత మనకు నొప్పి వస్తుంది, నడువు నొప్పి అది. సో ఈ రెండు ఇలా వస్తుంది అంటే ఫుడ్ తిన అబ్జర్వ్ చేయాలి. ఎవరైనా సరే ఫుడ్ తిన్న తర్వాత 1.5 అవర్ తర్వాత వస్తుంది, అది ఒక 4-5 గంటలు సతాయిస్తుంది, తర్వాత పోతుంది అంటే అది సెకండరీ రిఫర్డ్ పెయిన్ అనే అర్థం. ఏమి ఖాళీ కడుపుతున్నప్పుడు వచ్చిందంటే మాత్రం అది ఖచ్చితంగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం, ఫుడ్ ఏదైనా తినగానే తగ్గిపోతుంది అది. ఇది ఒక టైప్ బ్యాక్ పెయిన్. అలా కాకుండా కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, కిడ్నీలో రాళ్ళు మీ పడ్డప్పుడు వాళ్ళకు కూడా రిఫర్డ్ పెయిన్ వస్తుంది. అది ఎక్కడ వస్తుంది? పెయిన్ వస్తుంది. చాలామంది కిడ్నీ అనగానే బటక్స్ దగ్గర చూపిస్తారు, బటక్స్ దగ్గర కిడ్నీస్ ఉండవండి, పైన మన మిడిల్లో ఉంటాయి కిడ్నీస్. అంటే స్పైన్ ఇలా ఉండి సైడ్ నుంచి ఇలా ఏదైతే మన రిబ్ కేజ్ పోతుందో ఆ కింద ఆ అంచుల్లో ఉంటాయి కిడ్నీస్. అక్కడి నుంచి కిందికి యూరేటర్ పైప్ వచ్చి కింద బ్లాడర్ ఉంటుంది, యూరినరీ బ్లాడర్. ఆ కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఆ స్టోన్ పొజిషన్ బట్టి వాళ్ళకి మెడనొప్పి వస్తుంది లేదా నడువు నొప్పి వస్తుంది. స్పైన్ బాగుంటుంది, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, డిస్క్లు బాగుంటాయి, బోన్స్ బాగుంటాయి, నర్వ్ పొజిషన్ బాగుంటుంది, ఎక్కడ ప్రెస్సే కాదు, నార్మల్ అని చెప్పిస్తారు. కానీ పెయిన్ మాత్రం చాలా సివియర్ ఉంటుంది. కొంతమందికి యురేటర్ అంటారు, అంటే ఆ కిడ్నీ దగ్గర నుంచి వచ్చేటువంటి పైప్ వచ్చి కింద మూత్రాశయం
ఉంటుంది యూరినరీ బ్లాడర్, దానికి వెళ్ళేటువంటి ఆ పైపులో ఉంటుంది కొంతమందికి. ఇటువంటి పేషెంట్స్కి యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. అటువంటి కండిషన్ ఏదైనా వచ్చిందంటే అది ప్యూర్లీ యూరినరీ యూరినరీ సిస్టమ్కి సంబంధించింది. రీసెంట్గానే ఒక 4 డేస్ బ్యాక్ ఒక పేషెంట్ని మా సంజీవిని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కడో తిరిగారు, ప్రాబ్లం సివియర్ ప్రాబ్లం ఉంది, ఇంతమంది స్పెషలిస్ట్ చూపించినా కానీ తగ్గట్లేదు, సర్జరీ అవసరం లేదు అంటారు. ఏం చేయాలంటే థరో చెకప్ మనం చేయించినప్పుడు దాంట్లో ఆ యురేటర్లో స్టోన్ బయటపడింది. సింపుల్, దానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టారు, అవసరం లేదు దానికి. యురేటర్లో స్టోన్ ఉంది కాబట్టి దాన్ని బ్లాస్ట్ చేయించుకోవాలి, లేకపోతే అది పడిపోయేటట్టు మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. దానికి సపరేట్ చిన్నదే ఉంది, అది ఒక 3 mm ఎంతో ఉన్నది. సో దానికి కొంత డైరెటిక్ మెడిసిన్ ఇచ్చాం, వితిన్ 1 వీక్లో తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది. అంటే ఇది ఎక్కడ తేడా వస్తుందంటే ప్రాబ్లమ్ని కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయాలి. బ్యాక్ పెయిన్ అనగానే చాలామంది చేసేది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడేస్తారు. మీరు కూడా బ్యాక్ పెయిన్ అని చెప్తే డాక్టర్ అదే ఇస్తాడు, పెయిన్ కిల్లర్ ఇస్తాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం స్టమక్ అల్సరు ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది అని. స్టమక్ అల్సర్ ఎందుకు వస్తుంది? అసిడిటీ వల్ల వస్తుంది. మీరు బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్తే మీకు పెయిన్ కిల్లర్ ఇస్తారు, పెయిన్ కిల్లర్ మెడిసిన్ వాడితే మళ్ళీ అసిడిటీ పెరుగుతుంది, స్టమక్ మళ్ళీ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ బ్యాక్ పెయిన్ పెరుగుతుంది. ఇది ఎలా బ్యాక్ పెయిన్ పెరిగింది కదా అని చెప్పి ఈసారి ఇంకా డోస్ ఎక్కువ వాడతారు, మళ్ళీ అసిడిటీ పెరుగుతుంది, మళ్ళీ రిఫర్డ్ పెయిన్ వస్తుంది. ఇది ఇలాగే విషియస్ సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. అక్కడ మా దగ్గర వచ్చేటువంటి అసిడిటీ వల్ల వచ్చింది వీళ్ళకంటే వాళ్ళకి మేమేమి చేయం, జస్ట్ చిల్డ్ బటర్ మిల్క్, బాగా ఫ్రీజ్ చేసినటువంటి బటర్ మిల్క్, పండిన బనానా ఇస్తాం. ఫస్ట్ వచ్చిన పేషెంట్కి ఓకే ఇది సెకండరీ పెయిన్ లాగా ఉంది అని మేము ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆ రోజంతా ఒక రోజంతా వాళ్ళకి చిల్డ్ బటర్ మిల్క్ అండ్ పండిన బనానా అదే తీసుకోమంటాం ఆకలిసినప్పుడల్లా. ఇన్ కేస్ అది రిఫర్డ్ పెయిన్ స్టమక్ నుంచి వచ్చింది అంటే వాళ్ళ పెయిన్ మాయమైపోతుంది, బ్యాక్ పెయిన్ ఉండదు వాళ్ళకి. మీరు కూడా చేసుకొని చూడవచ్చు ఇంట్లో, అది కరెక్ట్గా బ్యాక్ పెయిన్ సంబంధించిందా లేకపోతే స్టమక్ సంబంధించినా అని డయాగ్నోస్ చేయాలంటే మీకే తెలుస్తుంది. ఇది ట్రై చేయొచ్చు. ఇంకొకటి మనకు వచ్చేటువంటి ప్రాబ్లం గాల్ బ్లాడర్, పిత్తాశయం, ఈ లివర్ కింద ఉండేటువంటి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది, సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే లివర్ ప్రాబ్లం, సిస్టమిక్ లివర్ డిసీజ్ లాంటిది కానీ లేకపోతే లివర్ ఎనలాజీ కావడం, హెపాటోమెగలీ, ఇటువంటి కేసుల్లో కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ రావడానికి ఇన్ని రకాల రీజన్స్ ఉంటాయి. లేడీస్లో పీసీఓడి అంటారు, అంటే ఓవరీస్, అండాశయాల్లో చిన్న చిన్న సిస్టుల లాంటివి ఫామ్ అవుతాయి. అటువంటి పీసీఓడి ప్రాబ్లం ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, రిఫర్డ్ పెయిన్ వస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ టైంలో చాలా సివియర్ ఉంటుంది వాళ్ళకి, బ్యాక్ పెయిన్ సివియర్ ఉంటుంది. ఎవరైనా సరే చూడాల్సింది, పీరియడ్స్ టైంలో పెయిన్ బాగా పెరుగుతుంది అంటే ఒక్కసారి పీసీఓడి ఉందేమో చూసుకోవాలి. బ్యాక్ పెయిన్, నార్మల్ పెయిన్ అది వేరే, క్రాంప్స్ ఉండడం అది వేరే, కానీ స్పెషల్గా బ్యాక్ పెయిన్ లాంటిది వచ్చిందంటే మాత్రం వాళ్ళు ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకొని లోపల పీసీఓడి ఉందేమో చూసుకోవాలి. అలాగే యుట్రస్, గర్భాశయంలో కూడా కంతులు ఉంటాయి, ఫైబ్రాయిడ్ యుట్రస్ అంటాం, ఇటువంటి కేసుల్లో కూడా బ్యాక్ పెయిన్, రిఫర్డ్ పెయిన్ వస్తుంది. ఇవన్నీ ఆర్గానిక్ సంబంధించినటువంటి పెయిన్స్, అసలు స్పైన్కి ఏమాత్రం రిలేషన్ ఉండదు, స్పైన్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. కొన్నిసార్లు దురదృష్టం ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా పెయిన్ వచ్చేది వేరే ప్రాబ్లం వల్ల వస్తుంది, కానీ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీస్తే స్పైన్లో కూడా చేంజెస్ కనిపిస్తాయి, కానీ యాక్చువల్గా పెయిన్ దాంతో కాదు. ఇంకా స్పైన్లో చేంజెస్ కనిపించగానే ఓకే ఇది స్పైన్కి సంబంధించిందని చెప్పి దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ సర్జరీలు కూడా చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పెయిన్ తగ్గదు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. సర్జరీ తర్వాత నాకు పెయిన్ తగ్గలేదంటే ఆపరేషన్ ఫెయిల్ అయిందండి అని చెప్తారు, అంతే, మళ్ళీ సర్జరీ చేయించుకోమంటారు. అది కాదు, ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ప్రతి పేషెంట్ని థరోగా ఎగ్జామిన్ చేయాలి, వచ్చిన తర్వాత వాళ్ళతో కొంత టైం కేటాయించాలి. అందుకే మా సంజీవుని నేచర్ క్యూర్లో ఒక 1/2 hour టైం ఇస్తాం కన్సల్టేషన్కి. దాంట్లో అసలు వాళ్ళ యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు చెప్తున్నారు పెయిన్ అనేది చెప్తున్నారు కానీ రిలేషన్ ఏమైనా ఉందా, ఇంటర్నల్ ఎటువంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్తాం. ఎవరైనా సర్జరీకి మేము వెళ్తామంటే వాళ్ళకు కూడా మేము వద్దు, మీరు సర్జరీకి వెళ్ళొద్దు, ముందు రండి మా దగ్గరికి రండి, ఫస్ట్ మమ్మల్ని చూడనివ్వండి, అది నిజంగా దాని రిలేటెడ్ అయితే మీరు సర్జరీ వెళ్ళొచ్చు,
అని చెప్తాం. సో ఇటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒకసారి టెస్టులు చేయించుకోవాలి. ఒక అల్ట్రాసౌండ్ అబ్డమిన్ చేయించుకోగలిగితే ఇంటర్నల్ ఆర్గన్స్ కండిషన్ తెలుస్తుంది, లివరు, స్ప్లీను, అలాగే గాల్ బ్లాడర్, కిడ్నీస్, యూరినరీ బ్లాడర్, ఓవరీస్ ఎలా ఉన్నాయి, యూట్రస్ ఎలా ఉంది, ఇవన్నీ క్లియర్గా దాంట్లో వచ్చేస్తాయి. విటమిన్ డి డెఫిషియన్సీ, ఇది కూడా ఒక రీజన్. మన బాడీలో విటమిన్ డి తక్కువైతే బోన్స్కి ప్లస్ జాయింట్స్కి సప్లై అనేది ఉండదు కాల్షియం, దాంతో జాయింట్ పెయిన్ సివియర్ ఉంటాయి, మజిల్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటాయి. కాల్షియం తగ్గినాకనే అవుతుంది. విటమిన్ డి ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ కాల్షియం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ రెండు ఒకదానికి ఒకటి రిలేటెడ్, ఎందుకంటే కాల్షియం వెళ్ళి బోన్కి అటాచ్ కావాలంటే విటమిన్ డి ఉండాలి. 60% కేసెస్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అని చెప్పే వాళ్ళలో ఈ రెండు డెఫిషియన్సీ ఉంటాయి. ముందు అది కూడా చెక్ చేయించుకోవాలి, ప్రాపర్గా చెక్ చేయించుకొని దాని తర్వాత ఇవన్నీ ఏమి లేకపోతే అప్పుడు స్పైన్ రిలేటెడ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తగ్గిపోతాయి. లేకపోతే డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఫస్ట్ డయాగ్నోస్ ప్రాపర్ ఉండాలి. అందుకోసమే మీకు ఇటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంది, మీకే డౌట్ ఉంది అంటే ఒకసారి మా నంబర్ 9000001837 దానికి ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మేము చెప్తాం, తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకొని దాని నుంచి బయటపడవచ్చు. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.